చంద్రబాబు నాయుడు గారు తన అధికారాన్ని కోల్పోయిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనకి పోయిన నమ్మకాలన్నీ మళ్ళ తిరిగి వస్తున్నాయి సీబీఐ మీద వారికి పూర్వం నమ్మకం లేదు సీబీఐ మీద అనేక వ్యాఖ్యలు చేశారు శాసనసభలో కూడా తీర్మానాలు చేశారు అలాంటి సీబీఐ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అపారమైనటువంటి విశ్వాసం భక్తి కలుగుతా ఉన్నది ప్రతి విషయంలోనూ సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేస్తున్నారు మొన్న కూడా రథం తగులడిపోయినటువంటి సందర్భంలో కూడా సీబీఐ విచారణ వేయాల్సిందిగా డిమాండ్ చేశారు ప్రభుత్వం కూడా సీబీఐ విచారణ వేసింది తర్వాత ఆయన చాలా మంది స్వాగతించారు గానీ ఆయన స్వాగతించినటువంటి దాఖలాలు నాకు ఎక్కడ కనిపించలేదు అయితే వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల మీద సీబీఐ విచారణ వేస్తూ ఉన్నాం అలాగే తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి సందర్భంలో జరిగినటువంటి అనేకమైనటువంటి అవకతవకల మీద కుంభకోణాల మీద సీబీఐ ఎంక్వైరీ వేయాలి అని నిర్ణయించుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కాలేదు నోరు మెదపనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ప్రధానంగా ఇవాళ నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే అమరావతి రాజధానిగా నిర్ణయించే ముందు చాలా పెద్ద స్కామ్ జరిగింది ఇది నేను ఈ రోజున చెబుతున్నటువంటి అంశం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడే అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతున్నప్పుడే చాలా సందర్భాల్లో మేము చెప్పాం చాలా సందర్భాల్లో ఆధారాలు కూడా నిరూపించడానికి ప్రయత్నం చేశాం అమరావతి రాజధానిగా నిర్ణయించడం అనేది ఒక పెద్ద స్కామ్ అమరావతి రాజధానిని నిర్ణయించే ముందు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వ్యక్తులు పెట్టుబడిదారులు పెద్ద పెద్ద వారు సహితం అమరావతి ప్రాంతంలో చౌకగా భూములు కొన్నారు కొని వాటిని స్వాధీనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అమరావతి రాజధానిగా ప్రకటించారు ఇది ఒక కుంభకోణం ఇన్సైడర్ ట్రేడింగ్ ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క రహస్యాలను బయటపెట్టనని ఏ ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా ప్రమాణ స్వీకారం చేస్తారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఓత్ చేస్తారు ఓత్ని భగ్నం చేసి ప్రభుత్వ రహస్యాలను లీక్ చేసి కొంతమంది చేత భూములు కొనిపించి ఆ తరువాత అక్కడ రాజధానిగా ప్రకటించి ఆ భూముల మీద వేల కోట్లు లక్షల కోట్లు కాజేయాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం నాకు తెలిసినంత వరకు ఈ భారతదేశంలో ఇంత పెద్ద కుంభకోణం ఎక్కడ జరగలేదు అంత పెద్ద కుంభకోణాన్ని చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాజధాని పేరు మీద జరిగింది ఈ రాజధాని పేరు మీద జరిగినటువంటి కుంభకోణాన్ని బయటకు తీసుకొచ్చి దీని మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది ఎందుకంటే మేము ఆ రోజున అదే ఆరోపణలు చేశాం ఆరోపణలు ఎంతవరకు వాస్తవమో తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ప్రజలకు కూడా ఉంటుంది ప్రజలకు మేము వివరించవలసినటువంటి బాధ్యత ఉంటుంది అందువలనే ఈ మధ్యన ఇక్కడ ఎంక్వైరీలు కూడా వేయటం జరిగింది ఏసీబీ ఎంక్వైరీ కూడా వేయటం జరిగింది నేను మనవి చేస్తున్న ఈ సందర్భంలో ఈ రాష్ట్రంలో యోధానుయోధులు అనుకునేవారు పెద్దలు అనుకునేవారు దేశంలోనే పెద్దలుగా చలామణి అవుతున్నవారు ఈ కుంభకోణంలో ఇరుక్కొని ఉన్నారు వారందరినీ బయటకు తీసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది తొందరలోనే ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను బయట పెట్టబోతుంది ఈ ప్రభుత్వం ఎంక్వైరీ జరిగిన తర్వాత చట్ట ప్రకారంగా లాజిక్ గా ఎక్కడ వాస్తవాలతో ఆధారాలతో బయట పెట్టడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఏసీబీ ఎంక్వైరీ కూడా జరిగింది ఏసీబీ ఎంక్వైరీలో రాజధానిలో కుంభకోణంలో ఏసీబీ ఎంక్వైరీ కేసు కూడా నమోదు చేసింది ఈ రోజునే ఇన్సైడర్ ట్రేడింగ్ కి సంబంధించి ప్రాథమిక ఆధారాలు దొరికాయని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎవరెవరు భూములు కొన్నారు
ఏ రోజున అసలు రాజధాని ప్రకటించింది ఎప్పుడు రాజధాని ప్రకటించింది జూలై 1 2000 సారీ సెప్టెంబర్ 3 2015 లో అసెంబ్లీలో రాజధాని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు కానీ జూన్ 1 నుంచి 2014 డిసెంబర్ 13 వరకు భూములు కొన్నారు కొన్న వారందరూ కూడా ప్రభుత్వంలో బాధ్యులైన వారే కొన్నారు కొన్న తరువాతే రాజధాని ప్రకటించారు ఇది కుంభకోణం కాదా దీని మీద ఎంక్వైరీ జరగాల్సిన అవసరం లేదా చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్తారు ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు ఎంక్వైరీ చేయండి కేసులు పెట్టండి yes ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతా ఉన్నది సిబిఐ ఎంక్వైరీ వేయాలని ప్రభుత్వం కూడా నిర్ణయించుకున్నది సిబిఐ ఎంక్వైరీ వేయమని కేంద్రానికి రాసింది చంద్రబాబు నాయుడు గారు మరి సిబిఐ ఎంక్వైరీ yes మీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే మీ ఇన్సైడర్ ట్రేడింగ్ లో లేకపోతే మీ అబ్బాయి లేకపోతే మీరు చెప్పొచ్చు కదా yes మా మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి మేము చిత్తశుద్ధితో ఉన్నాం ఎదుర్కొంటాం అని ఎందుకు చెప్పలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటేనే అర్థమవుతుంది ప్రాథమికంగా ప్రైమ ఆఫీసిగా మీ బంధువులు మీ తాబేదారులు కంపెనీదారులు మీ మంత్రులు అందరూ కూడా ఈ కుంభకోణంలో ఇరుక్కుని ఉన్నారు అని మనవి చేస్తున్నాను అంతే కాదు ఎంత దారుణం అంటే అసైన్డ్ భూములు లంక భూములు అసైన్డ్ భూములు అంటే పేద దళితులకి బలహీన వర్గాలకి పండించుకోమని ఇస్తారు ఆ భూములు ఇస్తే ప్రభుత్వంలో మీ అధికారులను పంపించారు ఈ అసైన్ భూములకు ప్యాకేజ్ రాదు మీరు అట్టి పెట్టుకున్న వేస్టే ప్రభుత్వం తీసుకుంటుంది అన్నారు నిజం అది అని ప్రచారం చేశారు ఆ ప్రచారం చేసిన తర్వాత దళితులు భయపడిపోయి ఏం చేశారండి అమ్ముకున్నారు కొన్నవారు ఎవరండి మీ తాబేదారులు మీ తాబేదారులు చంద్రబాబు నాయుడు గారి మనుషులు కొని పావలాకి అద్రూపాయికి కొని దాన్ని మళ్ళా గవర్నమెంట్ కి ఇచ్చి చట్టాలను వైలేట్ చేసి ప్యాకేజ్ తీసుకున్నారే ఇంతకన్నా ఆధారం ఏం కావాలని అడుగుతా ఉన్నా దళితుల దగ్గరికి ఉంటే దానికి ప్యాకేజ్ రాదు కానీ చంద్రబాబు వర్గీయులు కొంటే దానికి ప్యాకేజ్ ఇచ్చారు ఇది రికార్డ్ పరంగా ఉన్న అంశమే తప్ప నేను మసిపూసి మారేడు కాయ చేస్తున్నటువంటి అంశం కాదు లంక భూములు గాని ఎసైన్ భూములు గాని ఇవన్నీ కూడా దళితుల చేతుల్లో ఉన్నప్పుడేమో మీకు ప్యాకేజీలు రావని వారిని బెదరగొట్టి ఎవడో ధనవంతుడు నా ఓటి వాడి చేత కొరిపించి తర్వాత ప్యాకేజీలు ఇప్పించి చట్టాలను వ్యతిరేకించి చట్టాలను వక్రీకరించి ఇన్ని అన్యాయాలకు పాల్పడ్డారే మీరు ఇవాళ మీరు ఏం చెబుతున్నారని అడుగుతా ఉన్నాను.